హలో ఫ్రెండ్స్ మనకు నేషనల్ హార్టికల్చర్ బోర్డు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఇందులో మనకి మూడు రకాల పోస్టులు అనేది రిలీజ్ చేశారు ఒకటి వచ్చేసి మనకి డిప్యూటీ డైరెక్టర్ రెండవది సీనియర్ హార్టికల్చర్ ఆఫీసర్ అదేవిధంగా హార్టికల్చర్ ఆఫీసర్ సో మూడు రకాల పోస్టులకు గాను ఈ రెండు పోస్టులు అంటే డిప్యూటీ డైరెక్టర్ సీనియర్ హార్టికల్చర్ ఆఫీసర్కు ఎక్స్పీరియన్స్ అడిగారండి సో ఎక్స్పీరియన్స్ లేని మాత్రం ఇక్కడ లాస్ట్ చూడొచ్చు మనము హార్టికల్చర్ ఆఫీసర్ సో ఇందులో మనకి గ్రాడ్యుయేషన్ ఇన్ అగ్రికల్చర్ ఆర్ హార్టికల్చర్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ అగ్రికల్చర్ ఆర్ హార్టికల్చర్ ఫ్రమ్ ద రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ సో ఇక్కడ చూడొచ్చు మనము డిగ్రీలో అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ చేస్తూ అదేవిధంగా పీజీలో అగ్రికల్చర్ మరియు హార్టికల్చర్ ఏదో ఒక సబ్జెక్ట్ అనేది చేసి ఉండాలి సో మనం కాలేజ్ చూసినట్లయితే ఎస్సీకి రెండు ఎస్టీకి ఒకటి ఓబీసీకి నాలుగు పీడబ్ల్యూడీ హెచ్ హెచ్ కేటగిరీకి ఒకటి కేటాయించారు ఇక ఇవి అనేది పర్మనెంట్ జాబ్స్ అండి శాలరీ చూసినట్లయితే మనకు నలభై వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయలు స్టార్టింగ్ శాలరీని తీసుకోవచ్చు ఇక అప్లై చేసేందుకు వయసు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలకు మించకూడదండి ఓకే సో ఓన్లీ హార్టికల్చర్ ఆఫీసర్కి మాత్రమే మనకు ఎక్స్పీరియన్స్ లేని జాబ్ అనమాట ఇక డిగ్రీలో ఏ గ్రూప్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అంటే లేదండి ఓన్లీ డిగ్రీలో అగ్రికల్చర్ ఆర్ హార్టికల్చర్ ఏదో ఒక సబ్జెక్ట్ చేసి ఉండాలి దీంతోపాటు పీజీలో కూడా అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ సబ్జెక్ట్ అనేది కంపల్సరీగా పూర్తి చేసిన వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు ఇక నంబర్ ఆఫ్ వేకెన్సీస్ మే ఇంక్రీస్ ఆర్ డిక్రీస్ అట్ ద టైమ్ ఆఫ్ ఫైనల్ డెసిషన్ నెక్స్ట్ చూసినట్లయితే లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ట్వంటీ ఫోర్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ వన్ సో ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి లోపల మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఎలిజిబుల్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్ మే అప్లై ఇన్ Prescribed format and Exer 1 applicants already in government or semi-government or PSUs or autonomic, autonomous autonomous organisations may send their application through proper channel. So, cadre authorities or head of departments are requested to forward applications eligible and willing candidates whose service can be spread in the event of their selection immediately. Okay. So, then the next two like the Vigilance or clearance. Vigilance. క్లియరెన్స్ ఇంటిగ్రిటీ సర్టిఫికేట్ సో ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ సిఏసిఆర్స్ సో ఇదంతా మనకు అనవసరం అండి ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళ గురించి ఇది అనుకోవచ్చు ఈ పేరా అనేది ఇక ద అప్లికేషన్ కంప్లీటెడ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్ షుడ్ బీ రీచ్ టు ద మేనేజింగ్ డైరెక్టర్ నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ ప్లాట్ నెంబర్ ఎయిటీ ఫైవ్ ఇండస్ట్రియల్ ఏరియా సెక్టర్ ఎయిటీన్ గుడ్గాన్ సో హర్యానా ఈ స్టేట్కి మీరు పంపించాల్సి ఉంటుంది ఈ అడ్రస్కి ఓకే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆఫ్టర్ ద లాస్ట్ డేట్

ఓకే ఇక్కడ అప్లికేషన్ ఏది అప్లై చేస్తున్నారు మీరు ఏ జాబ్కి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ రాసుకోండి ఒకవేళ మీరు హార్టికల్చర్ ఆఫీసర్ అప్లై చేస్తున్నట్లయితే హార్టికల్చర్ ఆఫీసర్ అని రాసుకోండి ఇక మీ అప్లికేషన్ అనేది పూర్తిగా మీకు కింద లింక్ ఇస్తానని డిస్క్రిప్షన్లో సిరి ఓపెన్ చేసి చేసుకోవచ్చు మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి ఓకే ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ లాస్ట్లో చూడండి లిస్ట్ ఆఫ్ సెలెక్ట్ సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అటాచ్డ్ సో మీరు ఈ అప్లికేషన్తో పాటు ఏమేమి పెట్టాలి అనేది మొత్తం ఈ అప్లికేషన్లో మీకు మెన్షన్ చేశారు సో దాన్ని బట్టి మీరు ఇక్కడ మొత్తం రాసేసి వాళ్ళకి అప్లికేషన్తో పాటు పంపించాల్సి ఉంటుంది ఇక సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఓకే మీ క్యాండిడేట్ సిగ్నేచర్ అనేది అక్కడ చేసేసి మీరు పంపిస్తున్న ప్లేస్ పేరేంటి మీ ఊరి పేరు అక్కడ రాయాలి సో డేటు ఏ రోజు పంపిస్తారో ఆ రోజు డేటు రాయాల్సి ఉంటుంది ఇక దీనికి సంబంధించిన వెబ్సైట్ అనేది మీకు కింద లింక్ ఇస్తాను లింకులో డిస్క్రిప్షన్ మీరు ఓపెన్ చేసి చూసుకోండి ఓకే ఒకవేళ మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అదే అదేవిధంగా ఈ బ్లాంక్స్ ఉన్నాయి కదా ఈ బ్లాంక్స్ అనేవి రాయాల్సి ఉంటుంది కంపల్సరీగా ఇక మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు అదేవిధంగా మొబైల్ నెంబర్కి మెయిల్ ఐడిని తప్పనిసరిగా మెన్షన్ చేయండి ఒక ఫోన్ నంబర్లో మెయిల్ ఐడీలు ఎప్పటికీ మార్చుకోకుండా సో ఒకటే పర్మనెంట్గా పెట్టేసుకోండి ఇంకా ఏజ్ క్యాస్ట్ సర్టిఫికేటు సో ఎగ్జామినేషన్ సో ఇది వచ్చేసి డీటెయిల్స్ అని ఇచ్చారు మెట్రికులేషన్ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎనీ అదర్ క్లాసెస్ అనమాట సో మీరు ఏం చేసింటే ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి మీ యొక్క డీటెయిల్స్ని పూర్తిగా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని ఏమేమి పంపిస్తున్నారు అనే డాక్యుమెంట్స్ కూడా మనకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో స్టెప్ వైజ్గా రాయాల్సి ఉంటుంది క్యాస్ట్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషను టెన్త్ మార్క్ లిస్టు డిప్లొమా మార్క్ లిస్ట్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కూడా మీరు రాసి ఇక్కడ పెట్టి పంపించండి ఓకే థ్యాంక్ యూ అండి ఇంకా ఏమైనా వీడియోలో డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా సమాధానం చెప్తాను సో ఇక్కడ చూడొచ్చు మనం ఇంకొకసారి టు ఫీల్డ్ బై ద క్యాడర్ కంట్రోలింగ్ అథారిటీ సో ఇది మనకు సంబంధం లేదు ఓకే ఇదండి పూర్తి వేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా సమాధానం చెప్తాను ఓకే థ్యాంక్ యూ